అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మన ఆనంద నిలయంలో ఇటు తూర్పు వెంపు అలానే ఉత్తరం వెంపు సింహత్వరాలకు ఎదురుగుండా రెండు షాండ్లియర్లను పెట్టామండి. ఈ షాండ్లియర్లు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ట్రూప్ బజార్లో కొనుక్కొచ్చాను. మీ అందరికీ తెలుసు మన ఇంటికి మ్యాచ్ అయ్యే విధంగా కొంచెం ఓల్డ్ మోడల్లో ఉన్నాయి ఈ షాండ్లియర్లు. చాలా బాగా సూట్ అయినాయి, చాలా తక్కువ ప్రైస్లో కూడా వచ్చినట్లు అనిపించినాయండి. చాలా బాగున్నాయి. దారి వెంట వెళ్ళే వాళ్ళు కూడా ఆగి చూసేంత అందంగా కనబడతాయండి. ఇవి చాలా బాగున్నాయి. కాకపోతే వీటికి ఓ చిన్న ప్రాబ్లం ఎదుర్కొంటున్నానండి. ఎక్కువ రెక్క పురుగులు వచ్చేస్తాయి కదండి మనకి. ఆ రెక్క పురుగులు ఇటువంటివన్నీ కూడా ఆ బౌల్లాగా ఉన్న ఆటిల్లో పడిపోతున్నాయి. అట్లానే ఈ చుట్టూ ఉన్న లైట్లు కూడా పైకి ఉన్నాయి కదా కప్పుల్లాగా, వాటిల్లో పడిపోయి ఉంటున్నాయి అన్నమాట అండి. ఆ రెక్క పురుగుల్ని తీయటానికి అంటే చచ్చిపోయి ఎట్లా డస్ట్ అంతా ఉంటుంది అందులో, తీయటానికి వీలవ్వట్లేదు అనమాట. ఎంత క్లాత్తో క్లీన్ చేద్దామన్నా కుదరట్లేదు. అవి మనకు అందవు, నిచ్చెన వేసుకుని ఎక్కాలి. ఒక క్లాత్తో అనాలన్నా కూడా రావట్లేదు అనమాట. ఎందుకంటే ఆ డోమ్ లోపల బల్బులు ఉంటాయండి. అట్లానే ఇలా ఓట్సలు ఇవన్నీ ఫిట్టింగ్ ఉంటాయి కదా, ఆ గ్లాస్ బౌల్స్ లాంటి వాటిల్లో ఈ ఫిట్టింగ్స్ ఉండి బల్బ్ ఉంటుందన్నమాట. అవి క్లాత్తో క్లీన్ చేయడానికి మన చేయి వెళ్ళదు, కుదరట్లేదు అనమాట అండి. ఈ ప్రాబ్లమ్ని నేను ఫేస్ చేస్తూ ఉన్నాను. దీనికి సొల్యూషన్ ఏంటి అన్నానంటే వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేయాలి ఇవి అని అన్నారండి. ఒక మనసుకి నచ్చిన ఇల్లు కొనుక్కుని లేదా కట్టుకుని దానిలోకి నచ్చిన వస్తువులు వాటికి నప్పే విధంగా సెలెక్ట్ చేసి కొనుక్కుని అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత వాటి వంక చూడకుండా ఉంటాము అంటే కుదరదు కదండి. ఈ క్లీనింగ్ సెక్షన్ ఇవన్నీ కూడా మనకి తప్పదండి. అలానే మీరు గమనిస్తే ఈ స్తంభాలు రెండు కూడా మీకు అర్థమై ఉంటాయి. వాటర్ ఇటు వెంపు పడి మొత్తం ఆ పైన పాలిష్ అంతా పోయిందండి. అయితే దానికి వాటర్ ప్రూఫ్ పెయింట్ వేయించాలి అని చెప్పారు. ఆ పని కూడా మిగిలిందండి, అది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ అయితే నాకు ఈ షాండ్లియర్లని క్లీన్ చేయటం అనే ప్రాసెస్కి ఫస్ట్ వాక్యూమ్ క్లీనర్ని ఆర్డర్ చేశానండి. అది ఈరోజు వచ్చింది, వాక్యూమ్ క్లీనర్ వచ్చేసింది. ఇక మధ్యాహ్నం నుంచి ఈ వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేయటం ఈ పనులన్నీ పెట్టుకోవాలండి. ఎందుకంటే నా ఒక్కదాని వల్ల అవ్వదు, హెల్పింగ్ హ్యాండ్ కూడా అవసరం కాబట్టి ఇక మధ్యాహ్నం నుంచి ఈ పనులు పెట్టుకుందామని అనుకుంటున్నానండి. మార్నింగే బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు మేము ఏదో ఒకటి తింటూ ఉంటాము. మీకు మొన్న చెప్పాను కదండి, రాగి ఫ్లేక్స్ కానీ తర్వాత కార్న్ ఫ్లేక్స్ కానీ ఇటువంటివన్నీ పాలలో వేసుకుని అలానే డ్రై ఫ్రూట్ పౌడర్ని కలుపుకుని తాగుతున్నామండి, బాగుంటుంది అని చెప్పాను కదా. అయితే మన వాళ్ళు ఎవరో చెప్పారు ఓట్స్ కూడా యూజ్ చేయండి, ఓట్స్ కూడా చాలా బలము అని చెప్పారండి. నేను ఇది ఆర్డర్ చేశానండి. ఇది దిశానో కంపెనీ వాళ్ళది. ఓట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సంధ్య తెప్పించుకుంటుందండి ఇవి. సరే, సంధ్యను చూసి నేను కూడా తెప్పించాను. రోల్డ్ ఓట్స్ అని ఉంటాయి అన్నమాట. ఆ ప్యాకెట్ వచ్చింది, ఇది 1 కేజీ ప్యాక్ అన్నమాట అండి. ఈ ప్యాక్ వచ్చి 400 పడిందండి. ఓట్స్ అయితే బాగున్నాయి, టేస్ట్గా కూడా ఉన్నాయి. ఓట్స్కి పెద్ద రుచి అలాగా క్రంచీగా అట్లా ఏమి ఉండవు కదండి, పాలలో వేసుకుంటే బాగున్నాయి. ఫస్ట్ అయితే ఒక 1/2 కప్పు వేడి పాలు తీసుకుని ఒక చిన్న కప్పుడు ఈ ఓట్స్ వేసేసానండి. తర్వాత నా దగ్గర ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ పౌడరు, అదంతా కూడా 1 స్పూనుడు వేశాను. బెల్లం వేసుకుంటామండి మేము, అన్నిటిలో కంపల్సరీ బెల్లం పొడి ఉంటుందన్నమాట. ఆ బెల్లం పొడిని కూడా 1 స్పూన్ వేసుకుని కలుపుకున్నాను. ఇదిగోండి ఓట్స్ చాలా బాగున్నాయండి. అంటే మనకి క్రంచీగా ఉండేవి నానక్కర్లేదు, కానీ ఓట్స్ లాంటివి మాత్రం కొంచెం వేడి పాలలో 5 మినిట్స్ పాటు అట్లా ఉంచేస్తే అండి మనకి తినడానికి ఈజీగా ఉంటుంది, చక్కగా ఉడికినట్లు అయిపోతాయి అన్నమాట. ఈ ఓట్స్ అయితే చాలా బాగున్నాయండి. మార్నింగే ఇటువంటివి తినటం వలన ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం అనే ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుందండి. కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత మనకి ఇలాంటి ఫుడ్ కంపల్సరీ అవసరం అని అనుకుంటానండి నేను. ఈ ఓట్స్ అయితే చాలా బాగున్నాయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు తెప్పించుకోండి. ప్రతిరోజు రకరకాల టిఫిన్లు వీటి మాట అటుంచి ప్రతిరోజు ఒక హెల్దీ ఫుడ్ తీసుకోవటం కూడా కంపల్సరీ అవసరం అండి ఇప్పుడు. ఇక ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ వాక్యూమ్ క్లీనర్ని ఓపెన్ చేసి చూసి దాన్ని యూజ్ చేద్దామని అనుకుంటున్నానండి. నాకు ఒక విషయం నవ్వొస్తుందండి, ఇల్లు కట్టుకున్నాం అమ్మయ్యా,
అయిపోయింది పని అనుకోవటానికి లేదు కదండి. మనం ఒక సినిమా చూస్తాము, హీరో ఎంతో కష్టపడి హీరోయిన్ని ప్రేమించి యుద్ధాలు చేసి చేయి సింగిల్ చేసి పెళ్లి చేసుకుంటాడు, శుభం కార్డు పడుతుంది. అంతటితో ఎండ్ కాదు కదండి, అప్పటి నుంచే వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుంది కదా అసలు ఒరిజినల్గా అయితే. అలానే అమ్మయ్య నచ్చిన ఇల్లు కట్టుకున్నాము, నచ్చిన వస్తువులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాము అని శుభం కార్డు పడిపోయింది అంటానికి లేదు కదండి. నిజంగా నాకు అలానే అనిపిస్తోందండి. కాకపోతే నాకు ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా మేము ఇప్పటి వరకు నేను కొనలేదండి. అంటే వాక్యూమ్ క్లీనర్లు ఇటువంటి ఎప్పుడు కూడా నేను తీసుకోలేదు, ఇదే ఫస్ట్ అన్నమాట అండి. ఇంటికి కావాల్సినవి కొన్ని ఇలాగా తీసుకోవాలి తప్పదని నాకు తెలుసు అనుకోండి. కాకపోతే గమ్మత్తుగా అనిపించిందనమాట ఆ సినిమాలో శుభం కార్డు లాంటిది అనమాట ఇల్లు కట్టడం అని. సరే, నేను ఇవన్నీ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారండి. వీరిది భీమవరమేనంట, అవతల సెంటర్లోకి వచ్చారంటండి బ్లౌజెస్ ఏయో ఇవ్వటానికి. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారట, మన ఇంటికి కూడా వచ్చి చూసి వెళ్ళారనమాట అండి. ఏమండి, సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు వస్తూ ఉంటారనమాట. మొన్న ఎవరో పెట్టారమ్మా, వచ్చిన వాళ్ళకి పసుపు కుంకమన్నా మీరు పెట్టి పంపిస్తే బాగుంటుంది అని. ఎవరిని ఉట్టి చేతులతో పంపే సమస్యే లేదమ్మా, ఖచ్చితంగా పసుపు కుంకుమ పెట్టే పంపిస్తాము. అంటే అవన్నీ కూర్చోబెట్టి మాట్లాడేది ఇవన్నీ కూడా వీడియో తీస్తే మనకి కూడా చూసే వాళ్ళకి విసుగ్గా ఉంటుంది కదా. కానీ వారు ఎంతో అభిమానంగా వస్తున్నారు కాబట్టి వాళ్ళని చూపిస్తాను అనమాట, ఫలానా వాళ్ళు వచ్చారని. అది కూడా వారు ఇష్టపడితేనే అండి. ఇక వారు వెళ్ళిన తర్వాత మళ్ళీ నా పనిలో నిమగ్నం అయ్యానండి. ఇది నా ఒక్కదాని వల్ల కాలేదు, మా మరిది గారి స్నేహితులు వచ్చారనమాట. వాళ్ళు పైన మాట్లాడుకుంటున్నారు, బాబు ఒకసారి వచ్చి ఈ వాక్యూమ్ క్లీనర్ది సెట్ చేసి ఇవ్వండి అని. అంటే వాళ్ళే ఎంత ఫిట్ చేస్తున్నారు, చాలా ఈజీగానే ఉన్నదండి. మనకి ఒక మిషను ఇలా డస్ట్ తీసుకునే ఆ గ్లాస్ బాక్స్ తోటి ఉండే గన్ లాంటి మిషన్ అనమాట. దానికి రకరకాల పైప్స్ లాంటివి ఉన్నాయి, అవి అటాచ్మెంట్స్, అవి ఇచ్చారు. ఈజీగానే ఉందండి, యూజ్ చేయటం ఈజీగానే ఉంది, హ్యాండిల్ చేయటం కూడా ఈజీగానే ఉంది. ఇట్లాంటి బ్రష్లు అనుకోండి ఒక విధంగా, ఇలాంటివి ఒక 3-4 రకాలు ఇలాంటి బ్రష్లు ఇచ్చారనమాట. దీనికి ఛార్జింగే అనమాట అండి, జస్ట్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఛార్జ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇదేమో ఫ్లోర్ క్లీనర్ అనుకుంటండి, అదే దానికి అదే తీసుకెళ్ళిపోతుంది, నడిపిస్తూ ఉన్నదనమాట. ఇదిగోండి మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది, కొంచెం దుమ్ముగా ఉన్నది కూడా నీట్గా తుడిచేస్తూ ఉన్నదండి. అంటే గన్ లాంటి దానికి రకరకాల అటాచ్మెంట్స్ ఉన్నాయన్నమాట అండి. ఇక పైనవి క్లీన్ చేయటానికి, ఈ షాండ్లియర్ క్లీన్ చేయటానికి నిచ్చెన వేసుకుని మా మరిది గారు ఎక్కారు. ఇగో చూసారండి, ఒక్కొక్క కప్పులో పురుగులన్నీ ఉన్నాయి, మధ్యలో బౌల్లో అయితే చాలా పురుగులు ఉన్నాయన్నమాట అండి, రెక్క పురుగులు అంటాం కదా అవి. ఇదిగోండి వాక్యూమ్ క్లీనర్ని జస్ట్ ఇలా పెట్టి గన్నులాగా ఉన్నదండి, దాన్ని గన్నుని చిన్నపిల్లలు ఆడుకునే గన్ను ఉంటుంది చూడండి అట్లాగా, ఆ గన్నుని నొక్కినప్పుడల్లా మొత్తం దానిలోంచి వాక్యూమ్ వస్తుందన్నమాట. డస్ట్ అంతా కూడా ఒక గ్లాస్ ఉంది కదా బాక్స్ లాంటిది, దానిలోకి పీల్చుకుంటోంది. ఈ కప్పుల్లో ఉన్న పురుగులు ఇవన్నీ అయితే ఆ గ్లాస్ దానిలోకి లాగేసుకున్నది అనమాట అండి. అలా పక్క నుంచి అనేలే బల్బులు తీయక్కర్లేదు, పీల్చేస్తుంది కదా. పర్లేదా మెలికి పడినా, ఇదిగోండి ఈ డోమ్లో బ్లాక్గా కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ రెక్క పురుగులు అనమాట అండి. సాయంత్రం పూట ఎగురుకుంటూ వస్తూ ఉంటాయి కదా అవి అనమాట, చచ్చి అందులోనే పడిపోయి ఉంటాయి. ఇంతకుముందు ఒకసారి నేను ఈ బల్బులు తీసి క్లాత్ తోటి తుడిపించి అట్లా క్లీన్ చేయించా, క్లాత్తో వీలవ్వట్లేదండి, అటు ఇటు ఇలాగ బార్డర్ లాగా డిజైన్ ఉంది కదా, మళ్ళీ దానిలోకే పడిపోతూ ఉంటాయి అనమాట. అందుకని ఈ వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేయించాము. ఇదిగోండి మొత్తం, ఇదిగో శుభ్రంగా మొత్తం ఆ పురుగులన్నిటిని ఆ కప్పులోకి లాగేసుకుంటోంది కదా, అప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట క్లీన్ చేయటం. అలానే ఈ చిన్న చిన్ని సైడ్ కప్స్ లాంటివి షాండ్లియర్కున్న చుట్టూ ఇలాంటివి చుట్టూ కూడా ఉన్నాయి కదండి, అంటే ఒక్కొక్క షాండ్లియర్కి వచ్చి 15 లైట్లు పట్టేవి ఉన్నాయన్నమాట. మొత్తం అవన్నీ కూడా క్లీన్ చేయటం ఈజీగానే ఉన్నదండి, కాకపోతే మిషన్ని హ్యాండిల్ చేస్తూ మాకు వాళ్ళు ఎవరన్నా చేస్తే బెటర్గా ఉంటుందన్నమాట. మనం అనుకోండి చీర కుచ్చిళ్ళే సర్దుకుంటామా, ఆ నిచ్చినే ఎక్కుతామా, ఈ మిషన్నే హ్యాండిల్ చేస్తామా,
అందుకని అనమాట అండి హెల్పింగ్ హ్యాండ్ అవసరం నేను చెప్పాను. ఇక దుమ్ము బూజు ఇదంతా డస్ట్ అంతా కూడాని ఈ గ్లాస్ కప్ లాంటి దానిలోకి కలెక్ట్ అవుతుంది అనమాట అండి. అలానే దీనికి ఒక ఇట్లా ఉన్నది కదా ఆ రెడ్డిది మనం పుష్ చేస్తే ఈ గ్లాస్ టంబ్లర్ మూత ఓపెన్ అవుతుంది, దానిలో ఉన్న డస్ట్ అంతా మనం తీసేసుకోవచ్చు అనమాట అండి. ఈ పురుగులు చూడండి ఎన్ని ఉన్నాయో, అబ్బా ఇన్ని పురుగులు ఉన్నాయో షాండ్లియర్లోనని చెప్పి భలే హ్యాపీగా అనిపించిందండి. ఏంటి పురుగులను చూసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యారా అని మీరు ఎవరన్నా అనుకోవచ్చు, అది కాదండి. నా చిన్నప్పుడు నా తల్లో పేలు చూపించుకోవటానికి మా మేనత్త ఇంటికి వెళ్ళేదానండి. మా అత్త ఏమో చిన్న కుంకుంబరిన్ లాంటి దాంట్లో ఈ పేలన్నీ ఏరి అందులో వేసి నాకు ఇచ్చేది, ఇదిగో నీ తల్లో ఇన్ని పేలు ఉన్నాయి అని చెప్పి. నేను అవి చూసుకుని అప్పా ఇన్ని పేలన్నీ కూడా నా తల్లోంచి పోయినాయి అనమాట అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. అది అనమాట అండి. ఆ తర్వాత ఇంకొక బ్రష్ మార్చామండి, ఇది సోఫా క్లీనర్ కోసం అనమాట. ఏంలా మిషన్ అయితే అదే, ఫ్రంట్కు ఉండే బ్రష్లని మాత్రం మనకు కావాల్సినవి యూజ్ చేయొచ్చు. ఈ సోఫాలు అయితే బాగా దుమ్ముగా ఉన్నాయండి, ఇవి దుమ్ముని త్వరగా అబ్జార్బ్ చేసుకుంటాయి. పాత ఇంట్లో సోఫాలేనండి, ఇంకా కొత్తవి తీసుకోలేదు. ఈ సోఫాల్ని మేము క్లాత్తో కొడుతూ దులుపుతూ క్లీన్ చేసేవాళ్ళం, ఎంత అలా క్లీన్ చేసినా దుమ్ము లెగుస్తూనే ఉండేదండి. కానీ ఈ వాక్యూమ్ క్లీనర్ తోటి అన్న తర్వాత దుమ్మంతా వచ్చేసిందండి, తర్వాత క్లాత్తో కొడితే దుమ్మేమీ లెగవలేదు. ఓహో లోపల నుంచి అంతా దుమ్మంతా పీల్ చేసుకుందనమాట అని అర్థమైందండి. ఇటువంటి వాటికి వాక్యూమ్ క్లీనర్ బాగా పనిచేస్తుందని అర్థమైందండి. నేను ఇంతకు ముందు ఎప్పుడు ఇటువంటి ఏమీ యూజ్ చేయకపోవటం వల్ల ఏమో నాకు చాలా సరదాగా అనిపిస్తుందండి. కొత్త ఇంటికి అవసరమైన కొన్ని సామాన్లు తీసుకోండి, ఇలాంటివన్నీ అవసరమని మన ఫ్యామిలీ వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తూ ఉన్నారు. సజెస్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే అన్ని పనులకి మెయిడ్ మీద ఆధారపడలేమండి, కొన్ని మనం చేసుకోలేనికి వాళ్ళు చేయగలిగినవి ఉంటాయి. ఇలాంటి పనులు ఇవన్నీ మాత్రం కొన్ని మెషినరీ ద్వారానే క్లీన్ అవుతాయి అనమాట అని నాకు ఈరోజు అర్థమైందండి. నాకు చాలా సరదాగా కూడా అనిపించింది. ఈజీగా ఉందండి, అలాగా ఏవి కావాలంటే అవి అట్లా ఫిట్ చేసుకోవటమే. అలానే ఈ సోఫాల్లో కార్నర్స్ క్లీన్ చేయడానికేమో ఇదిగోండి ఫస్ట్ పెట్టాం కదా షాండ్లియర్ల కోసం, అదే యూజ్ అయ్యింది. అలోన తినేవి అంటే మొక్కజొన్న పొత్తులు తిన్నాం అనుకోండి, అగ్గింజలు అవన్నీ కూడా అందులో పడిపోయి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అవి కూడా బాగా క్లీన్ చేసిందండి. బాగుంది వాక్యూమ్ క్లీనర్, నాకు బాగానే నచ్చిందండి. సోఫాల్లోంచి ఎంత దుమ్ము వచ్చిందండి. ఈ కార్నర్స్లో ఉండేది ఇట్లా సక్ చేస్తుంది అనమాట, ఆ దుమ్ముని డస్ట్ని అంతటిని ఆ పురుగుల్ని వాటిల్ని ఇలాగ పీల్చి ఆ టపాలోకి తీసుకుంటోంది. అలానే ఫ్లోర్ క్లీనర్కి వేరే బ్రష్ ఇచ్చారండి, అది కూడా యూజ్ చేస్తున్నాను. కొన్ని పనులు మనం డస్టర్తోనో లేదా క్లాత్తోనో శుభ్రం చేద్దాము అనంటే వీలు అవ్వదండి. అటువంటి వాటన్నిటికీ కూడా ఈ అగారో వాళ్ళ వాక్యూమ్ క్లీనర్ నాకు బాగా యూస్ఫుల్గా అనిపించిందండి. అంటే మనం ప్రతిరోజు దీంతో పనిచేయకపోయినా నెలలో ఒకటి రెండు సార్లన్నా ఒకరోజు పెట్టుకుని దులుపుళ్ళు కార్యక్రమం శుభ్రం చేసే పనులు పెట్టుకున్నాం అనుకోండి, ఇల్లంతా నీట్గా ఉంటుంది అని నాకు అర్థమైందండి. నాకు యూస్ఫుల్గానే అనిపించిందండి. మన ఫ్యామిలీలో ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, కావాల్సిన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి. మన ఆనంద నిలయం కోసం తీసుకున్న కొత్త ఎక్విప్మెంట్ ఈ వాక్యూమ్ క్లీనర్ నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి. ఈరోజుకి ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా, అప్పటి వరకు ఉంటానండి.